బషీర్బాగ్ లోని తెలంగాణ ప్రజల పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫెస్టో పార్టీ గుర్తులు అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్న 52% బీసీలలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తామని, అలాగే 50% రిజర్వేషన్లు ఉన్న మహిళలలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. ఒకటేమో ఒక కులములు నాయకత్వాన, ఇంకోటి ఇంకో కులములు నాయకత్వం అన్నటువంటి పార్టీలు, మూడు పార్టీలు ఇవాళ అసలు ఇలా మేనిఫెస్టో సందర్భంగా చెప్పకూడదు కానీ మా కూటమి ఏర్పడింది మంచిదే, సీట్లు పంచుకోవాలి మంచిదే. అరే 20 రోజుల నుంచి మీకు సీట్లు పంచుకోవడం కూడా చేత కదండి, సీట్లు పంచుకోవడం కూడా చేత కదా 20 రోజుల నుంచి. అంటే మీకు సీట్లు పంచడానికి చంద్రబాబు నాయుడు రావాలా, మీరు పంచుకోవాలా, అది చేత కదా మీకు. అది ఏదో కథ ఉందన్నట్టు బిల్లులు అంటారు, 2 బిల్లులు ఒక రెట్టె తెచ్చుకున్నాడు. బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు, కానీ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వాటి ఫీజు కట్టుకోలేక, కొందరికి పిల్లల పుస్తకాలు కూడా కొనలేక ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, ఇక కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని రకాలుగా మనం దోచుకుంటున్నారో మనందరికి తెలుసు. అందుకని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నటువంటిది ఏంటంటే, బడ్జెట్లో 10% 20% ఖర్చు పెట్టినా కూడా పర్వాలేదు. అందులో ఎట్లయితే కొన్ని అభివృద్ధికరమైన దేశాల లోపల మీ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా మొత్తం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందో, ఆ యొక్క పిల్లల పుట్టినప్పటి నుంచి మొత్తం బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పౌష్టికమైన ఆహారం, మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం, ఆనందంగా ఆహ్లాదంగా పెరగాల పిల్లడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా పెరగాలి పిల్లడు. అసలు కలెక్టర్ కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, మినిస్టర్ కొడుకైనా, చిన్న కార్మికుల కొడుకైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, భేదాలు లేకుండా ఒకే స్కూల్లో ఎదుకోవాలా, ఒకే చెట్టు తినాలా, ఒకే అది కాదు, ఉండకూడదు. ఇది మన తెలంగాణ ప్రజల పార్టీ కోరుతున్నటువంటి విషయం. తెలంగాణ ప్రజల పార్టీ డిక్లేర్ చేస్తుంది, దాదాపు అన్ని కాన్స్టిట్యూన్సీ రైతులు కూడా తర్వాత డిక్లేర్ చేయడమే జరుగుతుంది. గట్టిగా టార్చ్ లైట్ గుర్తుకే.